హలో అండి, నమస్తే. బాత్రూమ్ అనేది ఇలా జిడ్డు పట్టినా కానీ తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నా సరేనండి, వేడి నీళ్ళల్లో మనము కొద్దిగా కలిపి క్లీన్ చేస్తే ఎలాంటి మరకలైనా సరేనండి, ఎంత జిడ్డు పట్టిన వాష్రూమ్ అయినా 10-15 నిమిషాలలో మనము క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో గారపట్టిన మరకలు కానీ ఎల్లో మరకలు ఏవైనా సరేనండి. వాష్రూమ్ టైల్స్ కూడా జిడ్డుగా తయారవుతాయి కదా, ఇలా అన్నిటికీ కూడా మనము ఒకే లిక్విడ్తో క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. 10 నిమిషాలలో బాత్రూమ్ మొత్తాన్ని కూడా తలతల మెరిసేలా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడైతే వాష్రూమ్ మొత్తం కూడా ఇలా తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఎలా పోగొడతానో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇక్కడ ట్యాప్ వాటర్ కంటే హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి. నేను అయితే ఇక్కడ గ్లీజర్ని వేశాను, ఇలా ట్యాప్లో నుంచి హాట్ వాటర్ వస్తున్నాయి. మీరు కావాలంటే కొద్దిగా వేడి చేసి హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసుకోండి. 2-3 టీ స్పూన్స్ వరకు ఈటింగ్ సోడా ఉంటుంది కదండి, దీన్నే బేకింగ్ సోడా అని కూడా పిలుస్తారు, దాన్ని కూడా వేసుకోవాలి. చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఏదైనా పర్వాలేదండి, నాకైతే ఇక్కడ చిల్లీ వెనిగర్ అవైలబుల్గా ఉంది. ఇది ఘాటైన స్మెల్ ఎక్కువగా ఉంటుందండి, దీన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. దీంతోపాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఏదైనా పర్వాలేదండి, దాన్ని వేసుకోవాలి. మామూలుగా సర్ఫ్ను కానీ ఏదైనా యూజ్ చేసామనుకోండి ఈ మరకలు అయితే అంత ఈజీగా పోతలేవు. దీంతోపాటు కొద్దిగా షాంపూను, కోల్గేట్ పేస్ట్ను కూడా ఖచ్చితంగా యాడ్ చేసేయండి. మంచి సువాసన కోసం నేను ఇక్కడ లైజాల్ని కానీ మీరు కంఫర్ట్ని వాడవచ్చండి, లేదంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు చూపించినవన్నీ కూడా ఇలా హాట్ వాటర్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్నంతా కూడా ఈ వాష్రూమ్లో వేసేయండి. ఇది కొద్దిగా తడిగా ఉన్నప్పుడు అలాగే ఉంచేసేయాలండి. నేనైతే ఇలా వాష్రూమ్ మొత్తాన్ని కూడా టైల్స్, ట్యాప్స్ అన్నిటిపైన కూడా ఇలా జిలికరించిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసాను. దీనివల్ల మనము బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా త్వరగా క్లీన్ చేసుకోవడానికి వీలవుతుందండి. నేను ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాంటి బ్రష్ని వాడకుండా ఇలా కొబ్బరి చీపురు కట్టతోటే క్లీన్ చేసుకుంటున్నాను. అంతేనండి, మనము ఎక్కువగా క్లీన్ చేసి రుద్దాల్సిన పని అయితే ఉండదండి. ఇలా ఎక్కువగా మరకలు ఉన్నప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా క్లీన్ చేస్తాం కదండి, అలాంటి అవసరం అనేది ఏదీ లేకుండా సింపుల్గా మనము ఇలా కొబ్బరి చీపురు కట్టతో క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా ఈజీగానే తొలగిపోతాయి. 5 మినిట్స్ ముందు ఈ వాటర్ని వాష్రూమ్ టైల్స్ పైన కూడా వేసాం కదండి, మనము బ్రష్తో క్లీన్ చేసినా కూడా నురుగు అనేది ఎక్కువగా రాదు కాబట్టి మరొకసారి వాటర్ని జిలకరించి బ్రష్తో కానీ లేదా ఇలా కొబ్బరి చీపురు కట్టతో టైల్స్ని క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్లో చాలా వరకు హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేస్తారు, కానీ వాటికంటే కూడా ఇలా వెనిగర్ని, బేకింగ్ సోడాని వేసామనుకోండి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. వెస్టర్న్ టాయిలెట్ కానీ ఇండియన్ టాయిలెట్ ఏదైనా సరేనండి, మనము ఎక్కువగా రుద్దాల్సిన పని అయితే అస్సలకే ఉండదు. ఇలా సింపుల్గా కొబ్బరి చీపురు కట్టతోటే నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ హార్డ్గా మనము బ్రష్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా పైన పైన మనము ఈ కొబ్బరి చీపురు కట్టతో వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ వాడే వాళ్ళు ఈ ఇండియన్ టాయిలెట్లో ఘాట్ల మధ్యలో మురికి అనేది అలాగే ఉండిపోతుందండి. కొబ్బరి చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా సరిగా మరకలు అనేవి పోవు కదా. అయితే దీనికోసం మనము ముందుగా ఇలా క్యాండిల్ని వెలిగించుకొని, మన ఇంట్లో ఎన్నో ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, దాన్ని తీసుకున్నాను. గ్లౌజులు వేసుకొని వాష్రూమ్ని క్లీన్ చేయాలండి. అయితే ఇక్కడ గ్లౌజులు లేవు కాబట్టి నేను ప్లాస్టిక్ కవర్నే గ్లౌజ్గా వేసుకుంటున్నానండి. దానికోసం మనము ఇలా చేతి సైజుని తీసుకొని వేడి చూపించి నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్ని ఇలా హ్యాండ్కి వేసుకున్న తర్వాత వాష్రూమ్ లోపల కూడా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్క్రబ్బర్తో అయితే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. దీని మధ్యలో మురికి అలాగే ఉండిపోతుంది కదా, మామూలుగా మనం కొబ్బరి చీపురు కట్టతో క్లీన్ చేస్తే ఆ మరకలు అనేవి సరిగా పోవు కాబట్టి ఇలా స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుంది. తర్వాత మీరు బ్రష్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. నేను తర్వాత కొబ్బరి చీపురు కట్టతో మరొకసారి క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి వాష్రూమ్ అనేది నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక ఓన్లీ 10 మినిట్స్లోనే వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నానండి. ఎక్కువ టైం కూడా అస్సలకే తీసుకోదు, ఒక 5 మినిట్స్ పాటు మనము వాటర్ని వేసి అలాగే ఉంచేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే
ట్యాప్స్ పైన కూడా వాటర్ మరకలు సోప్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారవుతుంది కదండి. ఈ వాటర్ని కొద్దిగా వేసుకొని స్క్రబ్బర్తో కానీ లేదా మామూలుగా మనము దేంతో క్లీన్ చేసుకున్నా సరేనండి, దీనిపై మరకలు అనేవి ఇట్టే తొలగిపోతాయి. వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి, సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు. మళ్ళీ ట్యాప్స్ అనేవి మీకు కొత్త దానిలా కనిపిస్తాయి. మామూలుగా ఎప్పుడైనా మీరు ట్యాప్స్ క్లీన్ చేసుకోవాలంటే వినిగర్తో కానీ బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకొని చూడండి. మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా నీట్గా ఇలా తలతల మెరిసిపోతాయి. తర్వాత వాష్రూమ్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, రుద్ది రుద్ది కడగాల్సిన పని అయితే ఉండదు. ఇలా హాట్ వాటర్లో ఈ లిక్విడ్లను వేసి కొబ్బరి చీపురు కట్టతో కానీ బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా చాలా ఈజీగానే పోతాయి. ఇక్కడ హార్పిక్ లాంటిది కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఇప్పుడు చూడండి, వాష్రూమ్ అనేది ఎంత నీట్గా టైల్స్ కానీ ట్యాప్స్ కానీ ఏదైనా సరేనండి అన్నీ కూడా ఇలా అద్దంలా మెరిసిపోతాయి. వాష్రూమ్ డోర్ పైన కూడా తెల్లటి మరకలు అనేవి ఇలాగే ఉండేనండి. అయితే కొన్ని రోజుల క్రితం నేను ఇదే లిక్విడ్తో క్లీన్ చేశాను, ఆ మరకలు అనేవి ఇప్పటికీ కూడా అస్సలకే కనిపించలేవు, అంత బాగా క్లీన్ అయిపోతాయండి. చూసారు కదండి, వాష్రూమ్ అనేది ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది. వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడాలంటే మీకు మరొక టిప్ని చూపిస్తున్నానండి. అయితే అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాన్ని పడేస్తాం. కానీ ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకున్నాక వెనుక సైడు డబుల్ గమ్ టేపుతో అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న దాన్ని మనము వాష్రూమ్లో ఉండే డోర్కి కానీ లేదా టైల్స్కి కానీ అతికించేసేయండి. ఇలా అతికించుకోవటం వల్ల మనము ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ లేదా స్టిక్కర్ని ఇలా టైల్స్కి పెట్టేస్తాం కదండి, గోడలకి కానీ డోర్కి కానీ బకెట్లకు పెట్టడం బదులు ఇలా స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసామనుకోండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ స్టిక్కర్లను యూస్ కూడా చేసుకోవచ్చండి, అప్పుడు గమ్ము కూడా ఈ స్టిక్కర్కి అస్సలకే పోదు కాబట్టి మళ్ళీ తర్వాతైనా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సోప్ బాక్స్ని కూడా మీరు ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నేను వాష్రూమ్లో ఉండే అన్నిటినీ కూడా ఇలా ఒకే లిక్విడ్తో హాట్ వాటర్లో కలిపి క్లీన్ చేసుకున్నామనుకోండి, మరకలు అనేవి ఎక్కువగా ఉన్నా సరేనండి చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, టెన్షన్ పడకుండా 10-15 నిమిషాలలో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి, ఇంతకుముందు వాష్రూమ్కి ఇప్పటికీ మీకు తేడా అయితే తెలుస్తుంది. హాట్ వాటర్లో నేను చూపించినవన్నీ వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి మరకలైనా సరేనండి ఇట్టే తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాష్రూమ్ డోర్కి కూడా ఇలాంటి మరకలే ఉంటాయి కాబట్టి ఇదే దాంతో క్లీన్ చేసుకుంటే వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కావాలంటే మీరు బ్లీచింగ్ పౌడర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.